हेलो व्यूअर्स वेलकम टू तेलुगु डोसा एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल मुंदुगा अंदर की श्रीराम नवमी शुभाकांक्षलु ఇప్పుడైతే మనకి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కదా ఇంటర్ ఎలా రాశారు అందరి కింద కమెంట్ చేయండి చాలా మంది చెప్తున్నారు పేపర్స్ అనేవి ఈజీగా వచ్చాయని కొంతమంది చెప్తున్నారు మ్యాథ్స్ పేపర్ టఫ్గా వచ్చిందని ఓవరాల్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి ఈ వీడియోలో నేను తెలంగాణకు సంబంధించి ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చెప్పబోతున్నాను ఈ రిజల్ట్స్ అనేవి ఇప్పుడు మనకి కరెక్షన్ చూస్తే మనకి నిన్నటి వరకు కామర్స్ ఎగ్జామ్స్ వాళ్ళకైతే ఫినిష్ అయిపోయాయి సో కరెక్షన్ అనేది ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత కరెక్షన్ ఇంటర్మీడియట్ కి మనం ఎప్పుడు చూసినా 1 month ఇంకా 40 days అనేది గ్యాప్ ఉంటుంది మనకి ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చే డేట్ సో దాన్ని బట్టి చూస్తే మనకి రిజల్ట్ అయితే త్వరలోనే అంటే ఇప్పుడు ఏప్రిల్ లో అయితే కరెక్షన్ ప్రాసెస్ అవుతుంది ఇంకా May 1st week వరకు వెబ్సైట్ లో అనేది రిజల్ట్స్ అనేవి వేస్తారు కరెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అలాగే ఉంటుంది మన రివాల్యుయేషన్ కూడా మనకి ఒకవేళ బ్యాక్లాగ్ గురించి ఆలోచిస్తే బ్యాక్లాగ్ అయితే రిజల్ట్స్ తర్వాత డేట్ అనేది బ్యాక్లాగ్ డేట్ అనేది రిలీజ్ చేస్తారు అంటే ఇప్పుడు May 1st week లో మనకి రిజల్ట్స్ వచ్చింది అనుకోండి అప్పుడే బ్యాక్లాగ్ కి సంబంధించిన లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఉన్నా మళ్ళీ రాద్దాం అనుకున్నా మనకి ఇంప్రూవ్మెంట్స్ గురించి కానీ బ్యాక్లాగ్ గురించి కానీ డేట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చే వరకు అడ్మిషన్ డిగ్రీలో తీసుకోవచ్చా లేదా అని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు మీరు రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయే అవసరం లేదు మీరు వెళ్ళి అడ్మిషన్ అయితే మీకు అనుకున్న కాలేజ్లో తీసుకోవచ్చు అడ్మిషన్స్ ఇప్పుడు డిగ్రీ వాళ్ళది స్టార్ట్ అయ్యాయి మీకు ఏ కాలేజ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్లో వెళ్ళి తీసుకోండి మీరు నేను ఒక వీడియో చేస్తాను డిగ్రీ కాలేజ్ అసలు ఏ విధంగా కాలేజ్ని చూడాలి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి మన బెస్ట్ కోర్సెస్ ఎందుకు తీసుకోవాలి ఏవేవి తీసుకోవాలో ఇవన్నిటికి సంబంధించి రేపు ఒక వీడియో చేస్తాను ఎలా మనము బెస్ట్ కాలేజెస్ని చూస్ చేసుకోవాలి ఏ క్వాలిటీస్ ఉన్న కాలేజెస్ని చూస్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేస్తాను సో స్టే ట్యూన్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్